వ్యసనాలకు అలవాటు పడిన ఆశీర్వాద మజ్జి వంశీవర్ధన్, కొడవర్తి కిరణ్, బండి సంజయ్ దొంగతనాలు చేస్తున్నారని తెలిపారు. గుడివాడ పట్టణంలోని 23వ వార్డులో స్వాతి కార్పొరేషన్ రెసిడెన్సీ ఎదురుగా ఉన్న రేకుల షెడ్డులో ఉన్న వృద్ధ దంపతులు విజయవాడలోని వారి కొడుకు వద్దకు వెళ్లినప్పుడు ఇంట్లో చోరీ జరిగిందన్నారు. అయితే ఇంటికి తాళం వేసి వెళ్లే సమయంలో పోలీస్ వారికి సమాచారం ఇచ్చి వెళితే అటువంటి ఇళ్ల వద్ద లాక్డ్ హౌస్ మానిటరింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. దొంగతనాలను అరికట్టవచ్చన్నారు. ఈ నెల 9వ తారీఖు రాత్రి ఈ నందివాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని టెలిఫోన్ నగర్లో, ఏలూరు రోడ్లో ఉన్న టెలిఫోన్ నగర్లో అన్నీ శివప్రసాద్ గారి ఇంట్లో దొంగతనం జరిగింది. ఆ దొంగతనంలో భాగంగా కారు, ఈ బయట ఉన్న కారు సుమారు 10 లక్షలు విలువైన కారు జప్తు చేయడం జరిగింది. దీన్ని విశ్లేషణగా తీసుకున్న మా సీసీఎస్ డీఎస్పీ గారు, మా కృష్ణాజిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో మేమంతా కూడా దాన్ని ప్రిస్టేజెస్ తీసుకుని దీన్ని 3 డేస్లోనే ముద్దలు పట్టుకోవడం జరిగింది. అందులో ముద్దలు కొంచెం ఆశీర్వాదం అని అతనితో పాటుగా మొత్తం ఇంకొక 5 కలిసి దొంగతనం చేశారు. వాళ్ళ దగ్గర నుంచి ఈ కారుతో పాటుగా కదబారుపూడి పోలీస్ స్టేషన్లో ఈ మధ్యకాలంలో దొంగతనం చేసిన 2 బైక్స్ కూడా రికవర్ చేయడం జరిగింది. వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి కోర్టుకి పంపిస్తున్నామండి. ఇక 6 ముద్దాల్లోని 2 జువెలర్స్, ఈలో 18 ఇయర్స్ వాళ్ళు, వాళ్ళు జువెలర్ కోర్టుకి, మిగతా వాళ్ళందరూ కూడా రెగ్యులర్ కోర్టుకి రిమాండ్ పంపిస్తున్నాం. ఏకైక రాజధాని అమరావతి ప్రాంతంలోనే ఉండాలంటూ రైతుల ఆందోళనలో భాగంగా మంగళగిరి మండలం కృష్ణాయపాలెంలో రాజధాని రైతులు వినూత్న నిరసన వ్యక్తం చేశారు. వెనుకకు నడుస్తూ రాష్ట్ర పాలన అలాగే ఉంటుందని నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజధానిని ఇక్కడి నుంచి తరలించవద్దని, రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆ దిశగా అడుగులు వేసే వరకు ఆందోళన ఆగదని స్పష్టం చేశారు. అమరావతిలో తప్పులు జరిగాయని మేము ముందు నుంచి చెప్తున్నామని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, అమరావతి కుంభకోణాలపై కేబినెట్ సబ్ కమిటీ వేశాం, సిట్ కూడా వేశాం. ఆ రోజు టీడీపీ వారు ఆధారాలు ఉంటే చూపండి అని అడిగారు. అందుకు సంబంధించిన ఆధారాలన్నీ ఏసీబీకి ఇచ్చాం, వారు కేసులు పెట్టారు. న్యాయస్థానం ఏ విధంగా స్టే ఇచ్చారో నేను వ్యాఖ్యానం